మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోతి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు. మీ కళ, నా ధైర్యం చెదిరిపోయాయి. నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇది సంచలన ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి అనర్హత వేటుతో చతికిలబడ్డ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆవేదన. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆమె డెసిషన్ ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది. అద్వితీయ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగా, గుడ్ బై రెజ్లింగ్ 2021-2024 అని వినేష్ ఫోగట్ ట్వీట్ అందరినీ షాక్లోకి నెట్టేసింది. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ ఫైనల్ ముందు అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది వినేష్ ఫోగట్. 50 కిలోల మహిళా విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. మరో పథకం ఖాయం అనుకుంటున్న టైంలో ఆమెను అనర్హురాలుగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. అయితే తనను అనర్హురాలుగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తాను రజత పథకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది. 29 ఏళ్ల భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వస్థలం హర్యానా. ఆమె 3 ఒలింపిక్స్లో 3 కేటగిరీల్లో పాల్గొన్నారు. 2016లో రియో ఒలింపిక్స్లో 48 కిలోల మహిళా కేటగిరీలో వినేష్ పాల్గొన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో 53 కిలోల మహిళా విభాగంలో వినేష్ ఫోగట్ పాల్గొన్నారు. ఇక తాజాగా ప్యారిస్లో జరుగుతున్న 50 కేజీల కేటగిరీలో ఆమె పాల్గొన్నారు. 2014, 2018, 2022 సంవత్సరాల్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వివిధ కేటగిరీల్లో 3 బంగారు పథకాలను వినేష్ ఫోగట్ గెలుచుకున్నారు. అలాగే 2018లో జరిగిన ఆసియా గేమ్స్తో పాటు ఇటు కామన్వెల్త్ గేమ్లోనూ 1 బంగారు పథకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా వినేష్ చరిత్ర సృష్టించారు. అదేవిధంగా 2019-2022లలో నిర్వహించిన ప్రపంచ రెజ్లర్ ఛాంపియన్షిప్ పోటీల్లో 2 కంచు పథకాలను ఫోగట్ సాధించారు. వినేష్ ఫోగట్ ఇప్పటికే 2 సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్లో ఓడగా 2016లో ఆమెను దురదృష్టం వెంటాడింది. క్వార్టర్ ఫైనల్లో మోకాలు మెలికపడి లేచి నిలబడలేని స్థితి వచ్చింది. వినేష్కు తీవ్ర గాయంతో పెద్ద కట్టుతో వీల్చైర్లో ఆమె భారత్కు చేరుకున్న సన్నివేశం అందరినీ కలిచివేసింది. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్కు చేరి పతకం ఖాయం చేసుకోగా ఆమెను మరోసారి దురదృష్టం వెంటాడింది. తన ఒలింపిక్ పథకం కలను నిజం చేసుకునే ప్రయత్నంలో చివరి అడుగులో బ్రేక్ పడింది. 100 గ్రాముల బరువు కారణంగా ఆమె కల చెదిరిపోయింది, గుండె పగిలింది. ప్రతి భారతీయుడు ఫోగట్ పథకంపై ఆశలు పెట్టుకోగా ఊహించని పరిణామంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అధిక బరువు కారణంగా భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి అనర్హత వేటుకు గురైన విషయం చర్చనీయాంశంగా మారింది. క్వార్టర్స్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు వరకు 50 కిలోల బరువున్న ఆమె ఫైనల్కు కొన్ని గంటల ముందు బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగిందనే ప్రశ్నకు ఆమె కోచ్, పోషకాహార నిపుణులే సమాధానం చెప్పాలని భారత రెజ్లింగ్ సమాఖ్య డిమాండ్ చేసింది.
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ఆమె ఫైనల్ మ్యాచ్కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది. ఈ పరిణామంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్ ఫోగట్కు మద్దతు ప్రకటించింది. మరోవైపు బరువు తగ్గేందుకు వినేష్ ఫోగట్ పడిన కష్టం అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, కిక్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్ తదితర క్రీడల్లో ఖచ్చితంగా వేరువేరు బరువు విభాగాలుంటాయి. ఒక బరువు విభాగంలోని అథ్లెట్లందరూ ఒకరితో మరొకరు తలపడతారు. ఉదాహరణకు 53 కేజీల విభాగంలో ఉన్న వాళ్లు 50 కేజీల విభాగంలోని వాళ్లతో తలపడేందుకు అవకాశం లేదు. ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థిపై పై చేయి సాధించే ఆస్కారం ఉంటుందనే కారణంతో అందరూ ఒకే బరువు ఉండాలనే నిబంధన ఉంది. అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేస్తారు. వివిధ కారణాలతో వినేష్ తప్పుకున్నా పథకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీల సమయంలో గాయంతో వినేష్ దూరమైతే అప్పటి ప్రదర్శన బట్టి పథకం దక్కేది. కానీ పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డా ఖచ్చితంగా బరువు చూస్తారు. ఇక ఫైనల్ చేరింది కాబట్టి అనర్హురాలిగా తేలితే కనీసం రజతమైనా దక్కాలి కదా అంటే నిబంధనల ప్రకారం కుదరదు. పోటీల తొలి లేదా రెండో రోజైన అధిక బరువుతో ఉండే అథ్లెట్లను పోటీల నుంచి తప్పించి వాళ్లకు చివరి స్థానాన్ని కేటాయిస్తారు. సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకోరు. నిజానికి వినేష్ ఎప్పుడూ పోటీ పడే విభాగంలో 53 కేజీలు. కానీ ఆ విభాగంలో అంతిమ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో వినేష్ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించారు. ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్ లో 50 కేజీల్లో పోటీ పడింది. బరువును నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించారు. శరీరంలోని నీటి బరువును తగ్గించేందుకు ప్రయత్నించారు. కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా, నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి 49.9 కేజీలకు చేరారు. కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం, డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగినట్లు తెలుస్తోంది. సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే 52.7 కేజీలకు చేరుకున్నారు. అదనపు బరువును తగ్గించుకునేందుకు వినేష్ రాత్రంతా కష్టపడ్డారు. ఒక్క నిమిషం కూడా పడుకోలేదు, ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు, ఒక్క మెతుకు తినలేదు. పరిగెత్తుతూ, స్విప్పింగ్ చేస్తూ, స్కిప్పింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించారు. చెమటొచ్చేందుకు సోనా బెల్ట్ ధరించారు, ఆవిరి స్నానం చేశారు, జుట్టు కత్తిరించుకున్నారు, శరీరంలోని కొత్త రక్తాన్ని కూడా తొలగించుకుందని సమాచారం. ఇవన్నీ చేసినా ఆమె 50.1 కేజీలకు చేరుకున్నారు. కానీ చివరి 100 గ్రాములు తగ్గించేందుకు వినేష్కు సమయం లేకుండా పోయింది. గతంలో 2016 ఒలింపిక్స్కు ముందు ఓ అర్హత టోర్నీలో ఇలాగే 400 గ్రాములు అధికంగా ఉండటంతో వినేష్ పోటీకి దూరమయ్యారు. యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం పోటీల రోజు ఉదయం రెజ్లర్ల బరువు తనిఖీ చేస్తారు. తొలి రోజు వైద్య పరీక్షల అనంతరం రెజ్లర్ల బరువు చూసేందుకు 30 నిమిషాల సమయం ఉంటుంది. ఈ సమయంలో రెజ్లర్లు ఎన్నిసార్లైనా బరువు చూసుకోవచ్చు. మంగళవారం వినేష్ బరువు 50 కేజీల కంటే ఎక్కువ లేదు. దీంతో పోటీల్లో పాల్గొన్నారు. కానీ రెండో రోజు బరువు చూసేందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. బుధవారం ఉదయం ఈ నిర్ణీత సమయం ముగిసే సమయానికి వినేష్ అదనంగా 100 గ్రాముల బరువున్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా ఛాంపియన్షిప్స్లలో 1 గ్రాం అధికంగా ఉన్నా పోటీ పడేందుకు అవకాశమే లేదు. ఒలింపిక్స్లో పోటీలు 2 రోజులున్నాయి కాబట్టి 2 రోజుల్లోనూ బరువు తనిఖీ చేస్తారు. కేవలం 100 గ్రాములు అదనపు బరువు కారణంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య స్పందించింది. సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వినేష్కు అండగా నిలిచారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వినేష్ ఫోగాట్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్లు, ఫిజియోథెరపిస్టుల పని అని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రెజ్లర్ల కోచ్లు, ఫిజియోథెరపిస్టుల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారని, వారంతా ప్యారిస్కు సెలవుల కోసం వెళ్లారా అని సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులను పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ముర్ముకు గవర్నర్ జనరల్ డేమ్ కిండి కైరో సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి గౌరవార్థం రాయల్ గార్డ్ ఆఫ్ హానర్ను న్యూజిలాండ్ ప్రభుత్వం బహుకరించింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాక సందర్భంగా వెల్లింగ్టన్లోని ప్రభుత్వ గృహంలో సాంప్రదాయ మావోరీ పోరీ వేడుకలు నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఇవాళ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. ఎజెండాలో 6 అంశాలు పెట్టినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సంస్థాగత వ్యవహారాలు వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, పోలీస్ బ్యూరో సమావేశం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసింది టీడీపీ. అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏదైతే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి, అలాగే మహానాడు ఏదైతే ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సినటువంటి మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ వాయిదా వేసుకుంది, ఈ నేపథ్యంలో మహానాడు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే సీనియర్లకు ఇప్పటి వరకు టీడీపీ పార్టీకి సంబంధించి గత ఎన్నికలలో కూటమిగా ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో వారికి కొంత చోటు దక్కలేదు కొన్ని చోట్ల. ఈ నేపథ్యంలో సీనియర్లకి సంబంధించి ఎటువంటి పార్టీలో అటు ప్రభుత్వంలో అవకాశాలు ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 వరకు ఈ సమావేశం జరగబోతా ఉంది. అయితే కొంతమంది సీనియర్ నాయకులకు పోలిట్ బ్యూరోలో కూడా అవకాశం కల్పించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతో, అలాగే డామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పదవుల భర్తీ విషయంలో, అలాగే సీనియారిటీని క్రైటీరియాగా తీసుకోవడంతో పాటుగా పార్టీకి మొదటి నుంచి నిబద్ధతతో పనిచేసిన వారికి ఎక్కువగా అవకాశాలు కల్పించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారందరికీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాము అంటూ అటు జనసేన, బీజేపీ కూడా వారి నాయకత్వానికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక పదవులకు సంబంధించి ఇప్పటికే ఆశావాహులు ఏదైతే నాయకులు తమ అధినాయకుల వద్ద వీటికి సంబంధించినటువంటి విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీకి సంబంధించి కావచ్చు, అలాగే ఆర్టీసీకి సంబంధించి అలా కొన్ని కీలక పదవులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఈ రోజు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. జోత్స్న, కాంతి, అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి, దీనిపైన ఏదైనా క్లారిటీ ఉందా?
టీడీపీకి సంబంధించినంత వరకు కూడా అధ్యక్షుల విషయంలో కొంత ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు నడిపించారు ఆ తర్వాత ఏదైతే కేంద్ర కార్యాలయానికి సంబంధించి కేంద్రంలో పార్టీ ఆధీనంలో ఉంది, తిరిగి తెలంగాణలో కూడా మళ్ళీ పార్టీ బలోపేతానికి చేయాలి అని ఆశిస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు తెలంగాణలో కొంత టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో తిరిగి తెలంగాణలో కూడా ముందుకు వెళ్ళాలి అనే టీడీపీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తంగా కేంద్రానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ అధ్యక్ష పదవి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరిని అంటే లోకేష్ ఇవ్వాలి అంటూ కొంతమంది సీనియర్ నాయకులు చెప్పినప్పటికీ కూడా ఇటు చంద్రబాబు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ రైట్ కాంతి. వారణాసిలో కురుస్తున్న వర్షాలకు గంగానది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గంగా ఘాట్లోని 84 ఘాట్లు నీట మునిగాయి. దశాశ్వమేధ ఘాట్లో గంగామాతకు నిత్యం హారతి నిర్వహించే గంగా ఘాట్లో కాకుండా దాబాపై నిర్వహించారు. వరుసగా 4 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో హారతి నిర్వహించారు. తాజాగా డాబాపై గంగా హారతి ఇచ్చారు. గంగా ఘాట్ పూర్తిగా మునిగిపోవడంతో మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతదేహాలను సైతం ఘాట్లకు బదులుగా పైకప్పుల్లో దహనం చేస్తున్నారు.